తెలంగాణ రాష్ట్రంలో రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు భయంగా రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి రైతుల బాధలు రైతుల కష్టాలు రైతుల ఆర్థిక పరిస్థితులు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇవాల రైతులు బ్యాంకులలో క్రాప్ లోన్లు ఎందుకంటే పంట రుణాలు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో చాలా మంది రైతులు ఉన్నారు. మొన్న మొన్ననే తెలిసింది మనకు రైతు బంధు ఇస్తే కూడా కొన్ని బ్యాంకులలో రైతులు ఆ బ్యాంకు అధికారులు అప్పుల కింద జమ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బాధలు గ్రహించి రైతులు అప్పుల బాధ నుండి రుణ విముక్తులు కావాలని ఇలా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసి నిజమైన రైతు బాంధవుడు అనిపించుకునే వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా మన రైతుల పక్షాన్ని నిలబడి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించి ఇవాళ రైతు రుణమాఫీ చేయించాడు. ఇద్దరికి కూడా మా సిద్దిపేట నగనూరు రైతుల పక్షాన జిల్లా రైతుల పక్షాన నేను హృదయపూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉద్యమం క్రమంలో రైతే రాజ్యంగా చేసుకుంటూ తెలంగాణ వ్యవసాయం దండగ కాదు పండగ చేసే మార్చి పండగగా మార్చే విధంగా ఏదైతే కృషి చేసినారో ఈరోజు సాగునీరు ఇచ్చి ఇవాళ రైతులకు అవసరమున్న పెట్టుబడినిచ్చి సకాలంలో సరిపడ ఎరువులనిచ్చి ఆ రైతుకు అవసరమున్న 24 గంటల నాణ్యమైన కరెంటునిచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ధాన్య భాండాగారంగా తయారు చేసినారు. ఇవాళ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని పంట ఇవాళ రాష్ట్రంలో పంట పండింది. గత యాసంగిలో చూసినారు ఇవాళ రైతుకు ఏదైతే మాటనిచ్చినారో ఆ మాట నిలబడే విధంగా ఇవాళ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అంటే కొంత ఆలస్యమైన అంటే 2-3 సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేకపోయినా తప్పకుండా నేను రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకునే ఉద్దేశంతో ఈరోజు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసి ఇవాళ రైతులందరినీ రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అలాగే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇవాళ తన్నీరు హరీష్ రావు గారు మన శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య మాట్లాడనా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి మన నంగనూరు మండల రైతాంగ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలా పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతిపక్ష పార్టీలకు గుండెల్లో గుణపం దించేలాగా ఆయన తీసుకునే నిర్ణయాలే ఇలా భారతదేశంలో ప్రతి ఒక్కటి అమలు చేస్తూ ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆయన ప్రజల కోసపడినటువంటి ప్రజల బాధలు అన్నీ తెలిసిన నాయకుడు కాబట్టి ఇలా ప్రజలు ఆశీర్వదించి 2 సార్లు ప్రభుత్వానికి ఆయనకు మద్దతు ఇచ్చింది. ఇలా చెప్పింది చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తూ మేనిఫెస్టో లేనటువంటి ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఏమేమి కావాలనో అన్ని పథకాలను కూడా అమలు చేసి ఇలా ప్రజల పక్షంలో నిలబడేటువంటి నా నేత నాయకుడు ఇలా కేసీఆర్ గారు ఇలా ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడలేకుండా ఏమీ లేకుండా పోయింది. అంటే జనరల్గా ఆయన చెప్పాడు కరోనా రావడం వల్ల 2 సంవత్సరాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడ్డది. ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మనకు నిధులు రాకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. దాని దృష్ట్యా ఒక 2 సంవత్సరాలు లేట్ అయింది తప్ప ఆయన అనుకున్నది అనుకున్నట్టు చెప్పింది చెప్పినట్టు ఇలా రైతు రుణమాఫీ చేసి రైతుల పట్ల నిజంగా ఆయన ఒక దేవునిలాగా ఇలా మనకు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు నిధులు నియామకాలు నీళ్లు వీటిపైనే దృష్టి పెట్టి ఇలా నీళ్లు తెచ్చిండు ఇలా నియామకాలు ఉద్యోగాల కల్పన ఏర్పించిండు ఇలా సంపద పెంచిండు ఇలా ప్రజలకు వంచుతూ ఉన్నాడు. మన ప్రజా సంక్షేమ పథకాలను ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మన పథకాలను వాళ్ళు కాపీ కొడుతూ ఉన్నారు. ఇలా రైతు బంధు పెట్టి కరోనా కష్టకాలంలో కూడా నా రైతులకు ఇబ్బంది కలగదని చెప్పేసి రైతు బంధు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేయడం జరిగింది. మరి దాన్ని ఇలా కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు జై కిసాన్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే కేసీఆర్ యొక్క చిత్తశుద్ధి ఇలా ప్రజలకు తెలుసు కాబట్టి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పినా అవి చెల్లే అనేది ప్రజలకు అర్థమైంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు
గౌరవ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రైతాంగం కోసం ముఖ్యంగా గౌరవ మంత్రి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ మేలు చేయాలని ఏకైక లక్ష్యం తోటి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు కావాల్సినటువంటి నీళ్ళ కోసం ప్రయత్నం చేసి సఫలీకృతం చేసి సాగునీరు అందించడం జరిగింది అదే విధంగా వారికి కావాల్సినటువంటి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి సంకల్పం తోటి ఉచితంగా 24 గంటల నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అదే విధంగా కావాల్సినటువంటి పెట్టుబడి ఇవ్వాలని చెప్పి రైతు బంధు ఇవ్వడం జరిగింది దానితో పాటుగా రైతులకు ఏదైనా ప్రమాదం జరిగితే రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి రైతు బీమాని ఇచ్చినటువంటి ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు నాడు మరి రైతు పక్షపాత అనేది మరొకసారి నిరూపించుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆయనే మరి రైతు బిడ్డ కాబట్టి రైతు బాధలన్నీ మొదటి నుండి ఆయనకు తెలుసు కాబట్టి రైతుల పక్షాన నిలబడి ఈనాడు రైతు రుణమాఫీ చేసిన ఘనత మన గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముద్దు బిడ్డ మరి తెలంగాణ తెచ్చిన నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రత్యేకంగా మా నంగునూరు మండల తరపున మరియు నంగునూరు రైతుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈనాడు మరి రైతుల కోసం ఆనాడు కరెంటు లేక కరెంటు సక్కగా ఇయ్యక పంటలు సక్కగా వండక పశువులకు కనీసము గడ్డి దొరకని పరిస్థితి ఉండే రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్లో పశువులకు గడ్డి కోసం మేము లైన్ కట్టి మా నాన్నలు లైన్ కట్టి గడ్డి తెచ్చి పశువులు చేసిన సందర్భం ఉండే ఈనాడు మరి గోదావరి నీళ్లు తెచ్చి ఎండిపోయిన పంటలకు మొన్న యాసంగి పంటలకు ఎండకాలంలో మా చెవిడాములు నింపి మరి ఒక్క ఉంట కూడా ఎండిపోకుండా ఈనాడు పంటలు వండిందంటే మరి గౌరవనీయులు హరీష్ రావు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత మరి రైతు బీమా కానీ రైతు బంధు కానీ నిరంతరం 24 గంటల కరెంటు గాని ఇచ్చిన ఘనత ఈనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా రైతు సోదరులారా ఒకడొచ్చి 3 గంటల కరెంట్ అంటాడు ఒకడేమో మరి ఇంకోడేమో అది మీటర్లకు అది కరెంట్ల దగ్గర మీటర్లు పెడతా అంటాడు మరి దీన్ని తిప్పికొట్టి నేనున్నా మీ పక్షాన నేనున్నా నేను రైతు బిడ్డను మీ ముఖ్యమంత్రిని మీకు నిరంతరం 24 గంటల కరెంట్ ఇస్తానని మనకు భరోసా ఇచ్చి ఇయ్యాలా రుణమాఫీ చేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి హరీష్ రావు గారికి ఈ మండల తరపున మా ముఖ్యంగా మా ఎస్సీల తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కేసీఆర్ జై హరీష్ అన్న హరీష్ రావు గారు నాయకత్వం ఎందుకంటే వారి చిత్తశుద్ధితోని రైతు కోసం తెలంగాణ రాష్ట్రాల సంక్షేమం కోసం వారు పనిచేస్తున్నారు తెలంగాణ ప్రజల ఏ అవసరాలు ఏముందని గుర్తించి వారికి సమయం భావం ప్రకారంగా పనిచేసి వాళ్ళని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా ఉన్నారు ముఖ్యంగా రైతుల కోసము తెలంగాణ దండిగాన సమైక్య ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణలో పండుగ చేసి చూపిస్తా ఉన్నారు నిజంగా చెప్పాలంటే 24 గంటల కరెంటు కానీ సాగునీరు కానీ రైతు బంధు కానీ మరి కళ్యాణ లక్ష్మి కానీ ఎన్నో సంక్షేమ గొప్ప సంక్షేమ పథకాలు తెచ్చి ఇవాళ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము ఆదర్శంగా నిలిచిన ఏకైక గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు మరి అటువంటి నాయకునికి ఈరోజు మా రైతుల పక్షాన మరి మా ముఖ్యమంత్రి గారికి మంత్రి హరీష్ రావు గారికి మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులల్లా ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ హైట్రిక్ కంపల్సరీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ శుభ సందర్భంలో రైతులంతా హర్షాన్ని వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ మరి వారికి పాలాభిషేకం చేస్తూ ఎంతో ఉత్సాహంగా రైతుల యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు గవర్నమెంట్ కుచ్చిన్ నుంచి వాస్తవంగా మనము ప్రణాళికలో పెట్టినటువంటి కూడా మేము గుండ్రు పెట్టలేదు చేపలు పెట్టలేదు రైతు బంధు పెట్టలేదు పెట్టినటువంటి ఆయన సొంత ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అవి పెట్టినటువంటి అదే కాకుండా ఈ నడమ కరోనా వచ్చుట్ల కొంచెం లేట్ చేసిండు కానీ ఇది ఫస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండు అదే విధంగా మాట ప్రకారంగా మాట మీద నిలబడి ఆ పద్ధతి ప్రకారంగా రుణమాఫీ కూడా చేసిండు ఎటువంటి కానీ రైతులకు నీళ్ళు ఇచ్చిండు నీళ్ళు కూడా మనం ఏం కోరలే ఇంత పెద్ద ప్రాజెక్టు కడతాడని
మనం కళ్ళ కూడా అనుకోలేదు కొంతమంది పెద్దలు ఇది అయితే అయ్యేదా పోయేదా అన్నారు అటువంటి పెద్దలందరూ కూడా ఇయాల ఏం మాట్లాడుతున్నారంటే మేము ఏనాడు అనుకోలే మేము చూస్తాం అనుకోలే నీళ్ళు చూస్తాం అనుకోలే ఈ కరెంటు 24 అవర్స్ చూస్తామని అనుకోలే అనేటువంటి ప్రజలకు బాగా సూచకపోయిన ప్రజల కష్టాలు ఎరిగినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అటువంటి ఇంకెన్ని సోదరులందరికీ రైతులకు ఎంత కష్టమో ఎంత అది అని తెలుసుకొని ఆయన రైతులకు ఎన్నో పథకాలు అమలు చేసిండు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఇది రెండవసారి కేసీఆర్ సార్ వచ్చాక సీఎం అయిన తర్వాత రెండోసారి రావడం జరిగింది రైతులు ఎంతో కష్టపడతారు చెమ చూపిస్తారు అని ఆయనకు తెలిసి కనుక వాళ్ళందరూ చేసిండు తెలంగాణ రైతు ప్రజలందరికీ కృతజ్ఞత చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే రైతులందరూ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నుకునేటందుకు ముందరికి రావాలి ఐకమత్యంగా ఉండాలి అందరం ఐకమత్యంగా ఉంటేనే ఒక ప్రభుత్వం అన్నది నిలుస్తుంది మనం ఈ నంగనూర్ మండల్ తరపున నేను తరపున చెప్తున్నా ఒక విషయం మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కావడం చూడా ఆయన కూడా ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలుసుకొని అని పనులు ఉపయోగపడు చేయగలుగుతున్నారు మనకు ఇంటికి ఇద్దరికి ముగ్గురికి ప్రభుత్వం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతి అని నిరూపించుకున్నటువంటి సందర్భం ఈ రోజున ఏదైతే ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఉందో దానిని ఈ రోజు పూర్తి స్థాయిలో రైతులకు చెందే విధంగా ఈ రోజు నుండి అమలు చేయాలని ఏదైతే ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందో ఈ సందర్భంగా నంగనూర్ మండలంలోని ప్రతి గ్రామంలో మరియు నంగనూర్ ఎడుకోటలో రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ హర్షోద్గారాలు తెలియజేసుకుంటూ మంత్రి ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా